फ्रेंड्स एला वेलकम टू इंडिया फुड चैनल इवाल्टी वीडियो लो मनम एग मैक्रोनी एला तैयार चेसुकोवालो चूद्दाम। इवी आल्रेडी नेनु उडिकिंचि पेट्टुकुन्नटुवंटि मैक्रोनीस अंडि। वीटिल्नि 90% कुक चेसुकोनि वडगट्टि पक्कन चल्लार्चुकोनि पक्कन पेट्टुकोंडि। दीनि कोसम ఒక పెద్ద టమోటా లేదు అనుకుంటే రెండు టమోటాలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి। అలాగే ఒక పెద్ద ఆనియన్ తరుగు కూడా పెట్టుకోండి। నెక్స్ట్ కొత్తిమీరని ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి। అలాగే రెండు పచ్చిమిర్చిని మీకు స్పైసీగా కావాలంటే రెండు పచ్చిమిర్చి లేదంటే ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా తరిగి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను 2 ఎగ్స్ వేసుకున్నాను। మీకు కావాలంటే మీరు 3 ఆర్ 4 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు। నెక్స్ట్ చిటికెడు కారం అలాగే చిటికెడు పసుపు చిటికెడు salt ఇవి చాలా తక్కువ క్వాంటిటీలో మీరు వేసుకోవాల్సి ఉంటుంది। ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టు। ఫ్రెండ్స్ మనము వేయించుకున్నటువంటి ఎగ్ పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి। ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి। ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత పచ్చిమిర్చి పెట్టినటువంటి ఆనియన్ వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మీరు చూస్తున్నది ఇండియా ఫుడ్ వాళ్ళ స్పెషల్ మసాలా అన్నమాట। ఇది 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది। ఒకవేళ మీకు దీనికి సంబంధించిన వీడియో అనేది ఇంకా చేయలేదు ఈ ఇండియా ఫుడ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలనేది ఇది లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి। తర్వాత బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మిరియాల పొడి అలాగే గరం మసాలా దీంట్లో మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। మిరియాల పొడి గరం మసాలా ఇవి యాడ్ చేసుకోకుండా ఈ ఇండియన్ ఫుడ్ స్పెషల్ మసాలా వేశారనుకోండి మీరు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ। మీకు ఏ కర్రీలోకైనా సరే ఇది ఒక్కటుంటే మీకు ఈజీగా మీరు కుకింగ్ అనేది కంప్లీట్ చేసేయచ్చు। ఫ్యూచర్లో మీకు ఈ ఇండియా ఫుడ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలనేది త్వరలో వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాం। ఫ్రెండ్స్ మనము ఇండియా ఫుడ్ మసాలా వేసి వేపిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మీరు టమాటా వేసుకోవాల్సి ఉంటుంది। నేను చేస్తూ వీడియో తీస్తున్నాను అందువల్ల అన్నీ చూపించలేక ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను। ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు 1/2 టీ స్పూన్ పసుపు అలాగే తగినంత ఉప్పు కారం నేను ఇందాక చెప్పినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసినట్లయితే మీరు ఈ స్టేజ్లోనే గరం మసాలా అలాగే మిరియాల పొడి వేసుకోవాల్సి ఉంటుంది। అయితే నేను పసుపు అలాగే తగినంత salt కారం మాత్రమే యాడ్ చేస్తున్నాను। ఫ్రెండ్స్ నేను salt పసుపు కారం వేసి మిక్స్ చేసేసాను। ఇప్పుడు వేసే ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి వేయించి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి। జీలకర్రని వేయించి పౌడర్ చేసి నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను అన్నమాట। దాన్ని మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ కొన్ని కుకింగ్స్లో వాడినప్పుడు అసలు చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది। సో మీకు కాని కుదిరితే 1/2 టీ స్పూన్ వేసుకోండి ఒకవేళ లేదంటే స్కిప్ చేసేయచ్చు ప్రాబ్లం లేదు।
ఫ్రెండ్స్ తర్వాత హాఫ్ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇదంతా కూడా మీకు ఒక మంచి గ్రేవీ లాగా తయారవుతుందన్నమాట సో అందుకోసం అయితే వాటర్ వేసిన తర్వాత మీరు లో ఫ్లేమ్ లో ఉడికించవలేదు హై ఫ్లేమ్ లో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మీరు కాని ఉడికిచారంటే మీకు త్వరగా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఈ ఎగ్ మాక్రోనీ అనేది పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా మనం తయారు చేసి వాళ్ళకి పెట్టొచ్చు అన్నమాట బ్రేక్‌ఫాస్ట్ లాగా పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఇష్టంగా దీన్ని తింటారు ఇది ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఇది ఇంకా ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్ మీకు ఇంకొక విషయం ఏంటంటే మాక్రోనీస్ ని మనం బాయిల్ చేసుకునేటప్పుడు మీకు ఆల్్రెడీ ప్యాకెట్ మీదే ఉంటుందన్నమాట ఎన్ని మినిట్స్ కుక్ చేసుకోవాలని దాన్ని బట్టి కుక్ చేసుకోని లేకపోతే అవి బాగా చిమిడిపోతాయి అప్పుడు ఏంటంటే మనకి టేస్ట్ అనేది అస్సలు బాగోదు నాకు ఏంటంటే ప్యాకెట్ మీద లేదు ఎందుకంటే మా అమ్మ వచ్చేటప్పటికి విడిగా తీసుకొచ్చింది సో అందువల్ల నేను దగ్గర ఉండి ఒకవేళ మీరు ఎవరైనా విడిగా దాన్ని తీసుకొచ్చారనుకోండి కొంచెం పక్కనే ఉండి ఒక రెండు మూడు సార్లు చెక్ చేసుకుంటూ 90% కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మాక్రోనీ వేసేసి మనం మిక్స్ చేసుకుందాం గ్రేవీ అంతా పట్టించేద్దాం ఈ విధంగా మాక్రోనీస్ కి గ్రేవీ అంతా పట్టించిన తర్వాత ఆల్్రెడీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా ఎగ్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో కొత్తిమీర కరువు వేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత మిక్స్ చేసుకొని మీరు హ్యాపీగా పిల్లలకి దీన్ని ఇచ్చేయొచ్చు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ అంతే మనకి ఎమ్మీ ఎమ్మీ ఎగ్ మాక్రోనీ అనేది రెడీ అయిపోయింది పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి कमेंट चेंडी सब्सक्राइब चेस्कोंडी थैंक यू फॉर वाचिंग